అందరికీ నమస్కారం ఈరోజు నేను పుంగనూరులో గత పది సంవత్సరాల నుండి గమనిస్తున్న దానికి కానీ అంతకుముందు ఇరవై ముప్పై సంవత్సరాల నుండి జరుగుతున్న దానికి కానీ చూసినట్టయితే పుంగనూరు ప్రాంతము ముప్పై నలభై సంవత్సరాలకు ముందు ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది స్వాతంత్రం ముందు ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది రాజులు పరిపాలించారు జమీందారులు పరిపాలించారు ప్యాలెస్లు ఉన్నాయి కోటలు ఉన్నాయని చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి ప్రజలకు కావాల్సిన సౌ కనీస సౌకర్యాలు ఈరోజు పొంగనూరులో లేవు రవాణా సౌకర్యం కానివ్వండి విద్యా సౌకర్యం కానివ్వండి వైద్య సౌకర్యం కానివ్వండి ఉపాధి అవకాశం కానివ్వండి ఏ ఒక్కటి లేదు ఇక్కడ పుట్టడం వరకే జరుగుతుంది తప్ప అన్నీ కూడా బయట వెళ్లాల్సి వస్తుంది ప్రతిదానికి ఓ మంచి చదువు కావాలంటే బయట వెళ్ళాలి ఓ మంచి వైద్యం కావాలంటే బయట వెళ్ళాలి బయట వెళ్ళి చదువుకున్న తర్వాత కనీసం మన ఏరియాలో సెటిల్ అవ్వాలంటే ఇక్కడ కనీసం వంద మందికి ఉపాధి కానీ ఉద్యోగం కానీ కల్పించే పరిశ్రమలు కానీ వేరే ఏ ఒక్క అవకాశము లేదు ఇలా ఎందుకు జరుగుతోంది మన ప్రాంతం ఏమైనా అటవీ ప్రాంతంలో ఉన్నామా లేదా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ బయట ఉన్నామా ఇక్కడ రీసోర్సెస్ లేవా లేదా మనమేమైనా ఒక్కసారిగా పెద్ద మె మెట్రోపాలిటన్ సిటీలోగా ఏ హైదరాబాద్ వైజాగ్ లాగా డెవలప్ అవ్వాలనుకుంటున్నామా మన పక్కనున్న మదనపల్లి ఎలా ఉంది పక్కనున్న పలం నీరు ఎలా ఉంది మరి పుంగనూరు ఎలా ఉంది కనీసము ఒక దగ్గు జలుబు తలనొప్పి జ ఇలాంటివి చిన్న చిన్నవి కాకుండా చిన్న ఎమర్జెన్సీ అంటే మనము తిరుపతి బెంగళూరు మదనపల్లి వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ కావాలంటే తిరుపతి నెల్లూరు విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి పోనీ బయట వెళ్ళి బయట పంపించి చదివించుకొని తర్వాత మళ్ళీ కనీసం మన ప్రాంతానికి వచ్చి సెటిల్ అవ్వాలంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఏమాత్రం లేవు అంటే ఇక్కడ పుట్టడం జరుగుతుంది తప్ప జీవితం అంతా కూడా బయట వెళ్లాల్సి వస్తుంది ఈరోజు స్టాట్స్ తీసుకుంటే ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు రాయలసీమ ప్రాంతం మొత్తంలో తీసుకుంటే హైయెస్ట్ మైగ్రేషన్ వలసలున్న ప్రాంతం ఏది అంటే పుంగనూరు ప్రాంతం ఇక్కడ అవకాశాలు లేనప్పుడు తప్పదు బయట వెళ్ళి ఎలా ఇబ్బంది పడుతున్నారు ప్రత్యక్షంగా నేను చాలా చాలామందిని చూశాను కారణం కారణమేమి మన ప్రాంతంలో రిసోర్సెస్ లేక అంటే పూర్తిగా కేవలం రాజకీయ కారణాలు అధికారంలో ఉన్న పార్టీలు ఎమ్మెల్యే మీద చెప్పడం ఎమ్మెల్యేగా ఉన్నవారు అధికార పార్టీ మీద చెప్పడము కావలసిన కనీస సౌకర్యాల కోసము మనకు కోట్ల బడ్జెట్ అవసరం లేదు వేల కోట్ల అవసరం లేదు వందల కోట్ల అవసరం లేదు చిన్న చిన్న వాటికి చిన్న ఎగ్జాంపుల్ మనము ఏదైతే ఆర్టీసీ డిపో ఉందో కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది ఓ చిన్న బడ్జెట్ ఫైవ్ సిక్స్ క్రోర్స్ తీసుకురాగలిగితే రోడ్డుపైన బస్సులు తిరుగుతాయి దాన్ని చేయడానికి మన అధికార పక్షం వాళ్ళకు కానివ్వండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి దానిపైన పోరాటం చేసే ఉద్దేశం లేదు పోరాటం పోరాటం చేసిన దాఖలాలు లేవు మూడు లక్షల యాభై వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి కనీసం ఒక ఏరియా హాస్పిటల్ లేదు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా లేదు చిన్న ఎమర్జెన్సీ అంటే కూడా బయట వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లేదు ఒక టెక్నికల్ కాలేజ్ కానివ్వండి డిగ్రీ కాలేజ్ కానివ్వండి పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ కాలేజ్ లేదు అసలు ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ వరకు మనం ఆలోచించాల్సిన పని లేదు డిగ్రీ కాలేజ్లో తీసుకుంటే సైన్ ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉన్న డిగ్రీ కాలేజ్ లేదు ఈరోజు పుంగనూరు ప్రాంతంలో పదకొండు వందల యాభై గ్రామాలు ఉంటే దగ్గర దగ్గర ఏడు వందల ఇరవై ఐదు గ్రామాలకు కనీసము రవాణా సౌకర్యం లేదు బేసిక్గా నేను బిజినెస్ మ్యాను నేను ఏ రోజు రాజకీయాల్లోకి రావాలని రాజకీయంగా ఇన్వాల్వ్ అవ్వాలని నేను ఏ రోజు కోరుకోలేదు ఈరోజు మన ప్రాంతం అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెంది ఇక్కడ స్పెషలిటీస్ ఉండింటే నాలాంటి వాళ్ళు రాజకీయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఈరోజు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి చూస్తున్న పొంగనూరు ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది కొత్తగా మనుషులు ఇంట్లో వచ్చాయి తప్ప ఇంకా వేరే ఎటువంటి అభివృద్ధి లేదు దీన్ని ఇలాగే మనం మాట్లాడుకుంటూ ఉంటే నెక్స్ట్ ముప్పై నలభై సంవత్సరాల తర్వాత కూడా మన పొంగనూరు ప్రాంతం ఇలాగే ఉంటుంది మన నెక్స్ట్ జనరేషన్ కూడా వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది దీనికి ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట మార్పు రావాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి స్టెప్ తీసుకోవాలి ఎందుకంటే యువతలో బలంగా కోరుకుంది ఇక్కడ అభివృద్ధి చెందాలి ఇక్కడే సెటిల్ అవ్వాలని అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ అయినా ఇక్కడ సెటిల్ అయ్యే విధంగా ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా అవకాశం కావాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలని నేను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను తప్ప దీని వెనక వేరే మోటివేషన్లు లేదు వేరే పార్టీలు లేవు వేరే వ్యక్తులు లేరు వేరే ఒక కులానికి సంబంధించి ఒక మతానికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించి అయితే నేను ఏ రోజు ఆలోచించలేదు నేను ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను అందులో భాగంగా కలిసి వచ్చి అందరితోటి నేను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నేను ఒక మతానికో ఒక కులానికో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదు ఒక చిన్న విషయము ఈరోజు పుంగనూరు నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుండి అసెంబ్లీ చరిత్రలో ఇప్పటివరకు ఉన్న ఎమ్మెల్యేలు ఏ ఒక్కరైనా పార్టీలతో సంబంధం లేదు అభ్యర్థులతో సంబంధం లేదు ఒక్క ఎమ్మెల్యే కూడా పుంగనూరు సమస్యలకు సంబంధించి కానీ ఇక్కడ ఉన్న ఇష్యూస్కి సంబంధించి కానీ అసెంబ్లీలో ప్రస్తావించిన దాఖలాలు ఉన్నాయా ఒక్క నిమిషం మాట్లాడి నేను పుంగనూరు ఎమ్మెల్యే అని మా ప్రాంతంలో ఈ సమస్య ఉంది మాకు ఈ ఫెసిలిటీస్ లేవు అని ఏ ఒక్కరైనా అడిగిన రోజులు ఉన్నాయా పోరాటం చేసిన రోజులు ఉన్నాయా పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయా ఎందుకు చేయరు మరి ఎందుకు మనం మెంబర్స్గా ఎన్నుకుంటున్నాం అంటే మనకు అభివృద్ధి అవసరం లేదా లేదా ఇక్కడ సమస్యలు లేవా పోరాటం చేస్తే ఖచ్చితంగా సాధించలేదంటూ ఏదీ లేదు పోరాటం చేయడం అంటే ఒకరోజు ధర్నా చేయడమో ఒకరోజు రోడ్డు మీదకి రావడమో కాదు ఆ సమస్య వరకు పోరాటం చేయాలి దాన్నే పోరాటం అంటారు ఆ విధంగా జరిగిన దాఖలాలు ఈరోజు పుంగనూరు చరిత్రలో లేవు పుంగనూరుకి నాయకులను డెవలప్ చేసింది పుంగనూరు ప్రాంతం వచ్చిన వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అన్ని రకాల పదవులు ఇచ్చింది అన్ని రకాలుగానూ డెవలప్ అవుతున్నారు పుంగనూరు ప్రాంతం మాత్రం అలాగే ఒక అనాథలాగా ఒక అంటరాని నియోజకవర్గంలాగా మిగిలిపోయింది ఈరోజు రాష్ట్రంలో అది వాస్తవమా కాదనే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు నా ఒపీనియన్ ఏంటంటే ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా తీసుకున్నట్టయితే ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే రాజకీయంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వస్తే ఇక్కడ ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అవ్వడం ఇక్కడ ఎమ్మెల్యే అయిన పార్టీ రాష్ట్రంలో అధికారం లేకపోవడము దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఒక సాకు చెప్పడానికి మాత్రమే అది పనికొస్తుంది ప్రజల్లోకి మా ఎమ్మెల్యే గారు మాది అధికార పార్టీ కాదని చెప్పడము అధికారంలో ఉన్న వాళ్ళు మేము ఎమ్మెల్యే కాదని చెప్పడము సో ఈ విధంగా అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది రేపు పొద్దున్నే కూడా ఇలాగే రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఇంకొక పార్టీ తరఫున ఎన్నికైతే మళ్ళీ అదే సాకులు చెప్పాల్సి వస్తుంది అదే కారణాలతోటి మన ప్రాంతం ఇలాగే ఉంటుంది మార్పు ఉండదు అనే కాన్సెప్ట్లో ఇప్పుడున్న పార్టీలకు కాకుండా ఇండివిజువల్గా నేను ముందుకు రావడానికి ముఖ్య కారణమైతే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మనము పోరాడి సాధించవచ్చు ఇండివిజువల్గా వచ్చినప్పుడు ఒక పార్టీ తరఫున ఎగ్జిస్టింగ్ ఉన్న పార్టీల తరఫున కాకుండా అనే కాన్సెప్ట్లో నేను ఇండివిజువల్గా రావడానికి కారణము ఇండిపెండెంట్గా ఇక్కడ ఉన్న పార్టీలతో కాకుండా కొత్తగా రావడానికి కారణం అది ఈరోజు నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడున్న సమస్యలపైన అవగాహన ఉండి ఇక్కడున్న సమస్యల్ని ఎలా తీర్చచ్చు ఎలా క్లియర్ అవుతాయి అనే వాటిపైన పూర్తి అవగాహనతోటి ఇక్కడున్న సమస్యలు తీరడానికి మనకు వేల కోట్ల బడ్జెట్ అవసరం లేదు వందల కోట్ల బడ్జెట్ అవసరం లేదు చాలా చిన్న సమస్యలు కనీస సౌకర్యాలు కల్పించడానికి నాకు అవకాశం కల్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ పుంగనూరులో ఒక మార్పు అనేది తీసుకురావడానికి కానీ పుంగనూరుని పూర్తిగా అభివృద్ధి చేయడానికి కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను ఈరోజు రాజకీయ ప్రవేశం చేసింది కేవలం ప్రజల యొక్క సమస్యలు చూసి ఈ ప్రాంతం యొక్క సమస్యలు చూసి ప్రజల మీద నమ్మకంతో వస్తున్నాను తప్ప నేను నాయకుల మీద నమ్మకంతోటో ఇంకొక పార్టీలో ఉన్న లీడర్ల మీద నమ్మకంతోటో నేను ఈరోజు రాజకీయాలకు రాలేదు నాకు తెలిసినంతవరకు ప్రజలు కూడా ప్రతి ఒక్క విషయం పైన అవగాహన ఉంది ఈ ప్రాంతంలో ఏం జరుగుతోంది అభివృద్ధి ఎలా జరుగుతోంది ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి వాటి కారణాలు ఏమనేది కూడా ప్రజలకు అందరికీ అవగాహన ఉంది సో ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు ఒక మార్పు అనేది కోరుకుంటున్నారు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఇవన్నీ చిన్న సమస్యలైనా చాలా ఇంపార్టెంటు ప్రజలతో రోజు ముడిబడి ఉన్న సమస్యలు ఈరోజు మీరు చెప్పే సమస్యలన్నింటికీ అధికారం అవసరం లేదు గవర్నమెంటు వేల కోట్లు తీసుకురావాల్సిన అవసరం లేదు ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళు అధికారులతో గట్టిగా మాట్లాడగలిగితే అధికారులకి సమస్యను పూర్తిగా వివరించగలిగితే ఇలాంటి చిన్న చిన్నవి చాలా చిన్న విషయాలు అధికారుల స్థాయిలో అయిపోతుంది అయితే ప్రజాప్రతినిధులు దానికి చొరవ తీసుకొని చేయగలగాలి ఈరోజు మీరు పుంగనూరు నుండి బెంగళూరు కంటున్నారు మనము బస్సు సౌకర్యం లేదు పోనీ ఉన్న బస్సుల్లో ఏదో విధంగా వెళదాము లేదా ఇంకొక రకంగా ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టు ఫెసిలిటీస్ తోటి ఉన్న వాటిలో వెళదాము అనుకుంటే ఈరోజు పుంగనూరు నుండి రాజపల్లి వరకు ఉన్న రోడ్డు ఎలా ఉంది ఈరోజు దేశం మొత్తం మీద కూడా ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ అనేసి కొన్ని వేల కోట్లు ఈ రోడ్ల డెవలప్మెంట్ కోసము ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి మరి ఇక్కడ మనకు రెండు నియోజకవర్గాలకి కనెక్టివిటీ ఉన్నది మూడు రాష్ట్రాలకు సంబంధించిన కనెక్టివిటీ తమిళనాడు ఆంధ్ర కర్ణాటక ఈ మూడింటికి లింకప్ ఉన్న రోడ్డు టెన్ కిలోమీటర్స్ అప్రాక్స్ అక్కడికి వెళ్ళడానికి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పడుతుంది ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు పుంగనూరు ప్రాంతం నుండి కొన్ని వేల మంది ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తారు కనీసం దానికి డబుల్ లైన్ కూడా కరెక్ట్గా లేని పరిస్థితి ఎందుకు ఈరోజు పొంగనూరు నియోజకవర్గము పలమనేరు నియోజకవర్గం ఉంది పక్కన మినిస్టర్ గారు పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మినిస్టర్ గారు వీటన్నింటికి ప్రభుత్వాలు లేదా మినిస్టర్లో స్పందించాల్సిన అవసరం కూడా లేదు బేసిక్గా కనీస అవసరాలు ఇవి వీటన్నిటి కూడా ఎందుకు చేయడం లేదు ఏ పార్టీలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాప్రతినిధిగా వాళ్ళు పోరాటం చేస్తే ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ ఎప్పుడో తీరే తీరేపోయి తీరిపోయిండేవి మనకు అసలు మన వాళ్ళు పోరాటం చేస్తే కదా పోరాటం చేసిన దాఖలాలే లేవు ఏ రోజు ప్రజా సమస్యల పైన అలాంటప్పుడు సమస్యలు ఎట్లా తీరుతాయని మనం అనుకుంటాం పుంగనూరు ఎస్పెషల్లీ కబడ్డీకి కానివ్వండి వాలీబాల్ వీటికి సంబంధించి కానివ్వండి చాలా పేరుంది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకున్నారు కానీ ఇక్కడ స్టేడియం కానివ్వండి ఇంకా పార్క్ కానివ్వండి ఇటువంటి సదుపాయాలు కూడా ఇక్కడ కల్పించడం లేదు దానిపైన పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు ఇప్పుడు ఇక్కడ ప్రాంతం చెప్పుకోవడానికి చరిత్ర ఉంది అయితే అవకాశాలు ఉన్నప్పుడు సదుపాయాలు ఉన్నప్పుడు యువత కానీ కొత్తగా వస్తున్న వాళ్ళు కానీ ఈ క్రీడలకు సంబంధించి ఉత్సాహంగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సదుపాయాలు లేనప్పుడు మనం ఎక్కడో బయట ఉన్న వాటిని చూసి ఇక్కడ టీవీల్లో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ మన ఊరు నుండి ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఆ ప్రతిభను తెలియజేసుకోవడానికి అవకాశాలు లేవు ఇక్కడ ఇలా తీసుకుంటూ వెళ్తే మనము ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవన్నీ సమస్యలు కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా అలాగే ఉండిపోయింది పొంగనూరు ప్రాంతం ఇలాగే ముప్పై నలభై సంవత్సరాలకు ముందు ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది మనం ఇలాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా ఈ పొంగనూరు ప్రాంతం ఇలాగే ఉంటుంది ఒక వెనప వెనకబడిన ప్రాంతంలాగే మిగిలిపోతుంది మన యువత అంతా కూడా పూర్తిగా వలసలు వెళ్లాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో కేవలం పుట్టడం వరకే మన బాధ్యత ఆ తర్వాత ఏది ఇక్కడ మనకు సంబంధించింది కాదు అనే విధంగా ఉంటుందనే కాన్సెప్ట్లో ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా సమస్యల పైన అవగాహన ఉంది సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవ్వాలంటే ఒక కొత్త నాయకత్వం కావాలని బలంగా కోరుతున్నారు దానికి ఎవరో ఒకరు ఎక్కడో చోట ముందుకు రావాలనే కాన్సెప్ట్లో నేను ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను పొంగనూరుకు సంబంధించిన అన్ని సమస్యలను తీర్చడానికి కానీ ఇక్కడ ఉన్న బేసిక్ స్పెసిలిటీస్ కానివ్వండి ముఖ్యంగా యువతకు కావలసిన ఉపాధి అవకాశాలకు సంబంధించి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి నేను పూర్తిగా పోరాటం చేస్తానని సాధిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను